యేసు ప్రభువుల వారు వేసినటువంటి ప్రశ్నలను మనం ధ్యానిస్తూ ఉన్నాం. యోహాను సువార్త 5:6 యేసు ప్రభువుల వారు ప్రశ్నిస్తూ ఉన్నారు, స్వస్థ పడగోరుచున్నావా? ఎవరితో యేసు ప్రభువుల వారు ఈ ప్రశ్నను వేశారు అని మనము చూసినట్లయితే, 38 నుండి ఒక వ్యక్తి వ్యాధి చేత పడిపోయి ఉన్నాడు. ఆ వ్యక్తిని యేసు ప్రభువుల వారు చూచినప్పుడు ఆ వ్యక్తి బహుకాలము నుండి ఆ విధముగా పడిపోయినటువంటి స్థితిలో ఉన్నాడని యేసు ప్రభువుల వారు ఎరిగి అతనితో ప్రశ్నిస్తూ ఉన్నారు, స్వస్థ పడగోరుచున్నావా? ఇది ఎక్కడ జరిగింది అని మనము చూసినట్లయితే, యోహాను సువార్త 5:1 నుండి మనము చూస్తే, యూదుల పండుగ ఒకటి జరుగుతూ ఉంటే యేసు ప్రభువుల వారు యెరూషలేమునకు వెళ్ళారు. ఆ యొక్క యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర ఒక కొనేరుంది, అది హెబ్రీ భాషలో బెతస్తా అని పిలువబడుతుంది. ఆ యొక్క కోనేరుకు 5 మండపములున్నాయి. ఆ యొక్క కోనేటిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, ఆయా సమయములలో దేవదూత వచ్చి ఆ యొక్క నీళ్లలో దిగి నీళ్లను కదిలించేటువంటిది. ఆ నీళ్లు కదిలించబడినప్పుడు ఎవరైతే మొదటగా ఆ నీళ్లలోనికి దిగతారో వారు ఎట్టి వ్యాధిగ్రస్తులైనప్పటికీ వారు బాగుపడేటువంటి వారు. యోహాను సువార్త 5:6-7 చదువుకుందాం. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వాని అడుగగా ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చునంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చను. ఇక్కడ మనం ఏమి నేర్చుకోవాలంటే, దేవుడు నిన్ను ఎలా అయినా స్వస్థపరచుటకు సమర్థుడు. హల్లెలూయా. ఆయన నిన్ను వైద్యుల ద్వారా స్వస్థపరచగలడు, మెడిసిన్ ద్వారా దేవుడు నిన్ను స్వస్థపరచగలడు, లేకపోతే దేవుడే స్వయముగా జోక్యము చేసుకొని ఏ మందులు లేకుండా ఏ వైద్యము లేకుండా దేవుడే నిన్ను స్వస్థపరచగలడు. దేవుడు అనేక విధములుగా స్వస్థపరచగలడు. అయితే ఆ వ్యక్తికి ఉన్నటువంటి పరిజ్ఞానం ఏమిటంటే, ఆ వ్యక్తి యొక్క విశ్వాసం ఏమిటంటే, ఆ కోనేటిలోనికి దేవదూత దిగి వచ్చి నీళ్లు కదిలించినప్పుడు ఎవరైనా నన్ను ఆ నీటిలోనికి మొదటగా దింపగలిగితేనే నా యొక్క వ్యాధి నుండి నేను బాగుపడగలను అన్నటువంటిది ఆయన విశ్వాసం. అందుకనే ఆయన ఏం చెప్పుకున్నాడంటే, ఎవరూ లేరు నాకు, ఒకవేళ నీవు ఉండి ఆ దేవదూత నీళ్లు కదిలించినప్పుడు ఆ నీళ్ళలోనికి దింపగలిగితే నా యొక్క వ్యాధి నుండి నేను బాగుపడగలను. అయితే దేవునికి స్తోత్రం, యేసు ప్రభువుల వారు ఆ విధముగా నీళ్ళు కదిలింపబడినప్పుడు ఆయనను ఆ యొక్క కోనేటిలో దించుట ద్వారా ఆ వ్యక్తిని స్వస్థపరచలేదు. కానీ ఎలా స్వస్థపరిచారంటే చూడండి, యోహాను సువార్త 5:8-9 చదువుకుందాం. యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచెను. స్వస్థపడగోరుచున్నావా అని యేసు ప్రభువుల వారు ప్రశ్నిస్తే తప్పకుండా మనందరము కూడా అవును ప్రభువా స్వస్థపడగోరుతూ ఉన్నాను అని చెబుతాం. దేవుడు నిన్ను స్వస్థపరచాలనే ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే స్వస్థపడినటువంటి తరువాత మన జీవితాలలో మనము ఎలా ఉండాలో నేర్చుకొనుటకు ఆ జరిగినటువంటి సంఘటనలో నుండి 3 ప్రశ్నలను మనం వేసుకుందాం. మొట్టమొదటిగా, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు,
దేవుడు నిన్ను స్వస్థపరిచినటువంటి తరువాత నీవు అన్ని విషయములలో దేవునికి విధేయత చూపుతావా? ఆ యొక్క వ్యాధి చేత పడిపోయినటువంటి వ్యక్తితో యేసు ప్రభువుల వారు అంటున్నారు, నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని నడువుము. అంటే ఆయన దేవునికి అన్ని విషయములలో విధేయత చూపిన వానిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. గమనించండి, ఆయన లేచినటువంటి తరువాత ఆయనకు అర్థమైపోయింది, ఏమని? స్వస్థపరచబడ్డాను, 38 సంవత్సరముల నుండి నేను పడిపోయాను, అయితే యేసు ప్రభువుల వారు లేవమని చెబితే నేను లేచి నిలబడ్డాను, అయిపోయింది అని ఆయన అంతవరకు దేవునికి విధేయత చూపి నడవడానికి ప్రారంభించలేదు. యేసు ప్రభువుల వారు లేచి పరుపెత్తుకొని నడవమంటే ఆయన లేచాడు, నిలబడ్డాడు, పరుపు ఎత్తుకొని నడిచాడు. హల్లెలూయా. ఆయన ప్రశ్నించలేదు, ఎందుకని ఈ పరుపు ఎత్తుకోవాలి, ఇక నాకు ఈ పరుపుతో అవసరం లేదు కదా, ఎందుకని ఎత్తుకోవాలి, నా జీవితంలో యేసు ప్రభు మాటలకు ఎందుకు విధేయత చూపానంటే, ఏ వ్యాధి చేత 38 సంవత్సరముల నుండి నేను పడిపోయి ఉన్నానో ఆ వ్యాధి నుండి బాగుపడుటకే కదా, ఇప్పుడు ఆ వ్యాధి నుండి నేను బాగుపడ్డాను, అయితే ఇప్పుడు ఎందుకు యేసు ప్రభు చెప్పినట్లు నేను చెయ్యాలి, ఎందుకని ఆ పరుపును ఎత్తుకోవాలి అని ఆయన ప్రశ్నించలేదు. యేసు ప్రభువుల వారు ఆ యొక్క పరుపును ఎందుకు ఎత్తుకోమని అని ఉంటారు అంటే, ప్రభువు నాకు ఇచ్చినటువంటి తలంపు ఏమిటంటే, ఆ పరుపు యొక్క స్థితి ఎలా ఉంటుందంటే భయంకరమైనటువంటి దుర్వాసన కొడుతూ ఉంటుంది, భయంకరమైనటువంటి దరిద్రమైనటువంటి స్థితిలో ఆ యొక్క పరుపు ఉంటుంది. ఎందుకంటే బహుశా 38 సంవత్సరముల నుండి కూడా అదే పరుపు మీద ఆయన పడి ఉన్నాడేమో తెలియదు, ఎందుకంటే ఆయనను నీళ్లలోనికి దించుటకే ఎవరూ లేకపోతే ఆయన క్రింద ఉన్నటువంటి పరుపును ఎవరు మార్చగలరు. ఆ యొక్క పరుపు ఎంతో పాతదిగా ఉంటుంది, ఎంతో రోతదిగా ఉండి ఉంటుంది, అయితే యేసు ప్రభువుల వారు ఎందుకని ఆ పరుపును ఎత్తుకోమంటూ ఉన్నాడంటే, యేసు లేని ఆ యొక్క బ్రతుకు ఎంత దరిద్రమైనటువంటిదో, ఎంత నీచమైనటువంటిదో, ఎంత కంపు కొట్టేటువంటిదో, ఎంత రోతదో ఆ వ్యక్తి తెలుసుకొనుటకు. హల్లెలూయా. అంతవరకు ఆ పరుపు ఆయనకు మెత్తగానే ఉంది, అంతవరకు ఆ వ్యక్తి ఆ పరుపు మీద పడుకుంటూ ఆయన సేద తీర్చుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ పరుపును ఆ వ్యక్తి ఎత్తాడో అప్పుడు ఆయనకు అర్థమైంది ఆ బ్రతుకు ఎంత దరిద్రమైనటువంటిదో, ఎంత నీచమైనటువంటిదో, ఎంత ఘోరమైనటువంటిదో. అందుకనే యేసు ప్రభువుల వారు, నీ పరుపు ఎత్తుకో, ఇంతకాలం చక్కగా ఆ పరుపు మీద పడుకొని ఉన్నావని నీవు అనుకున్నావు, అయితే ఆ పరుపులో ఎంత దరిద్రత ఉందో, ఎంత నీచమైనటువంటి కంపు ఉందో నీవు తెలుసుకోవాలని ఆ పరుపును ఎత్తుకోమని చెప్తూ ఉన్నాడు. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మన జీవితాలలో మన గత జీవితము ఎంత భయంకరమైనటువంటిదో మనము తెలుసుకోవాలి. యేసును నమ్ముకోకముందు ఒక అబద్ధికునిగా నీవు బ్రతికావు, అబద్ధాలు ఆడుతూ చాలా చక్కగా నా జీవితం సాగిపోతుంది అని నీవు భ్రమపడ్డావు, వ్యభిచారం చేస్తూ మంచిగా ఉందనుకున్నావు, త్రాగుతూ ఈ లోక సంబంధమైనటువంటి పాప భోగముల చేత నీవు సంతోషిస్తూ బాగానే ఉందనుకున్నావు, అయితే నీవు చేసినటువంటి ఆ పాపముల వెనుక భాగాన్ని చూస్తే పైకి పరుపు మెత్తదిగానే ఉంది, అయితే ఆ పరుపు ఎత్తినప్పుడు ఆ పరుపు కింద ఉంది సమస్తమైనటువంటి కల్మషము. నీవు చేస్తున్నటువంటి పాపము పైకి మంచిగానే కనిపించవచ్చు, అయితే దానికి మరొక
వైపు ఉంది, మరొక కోణముంది. ఆ వెనుకటి భాగాన్ని నీవు చూస్తే నీవు అబద్ధాలు చెప్పుట ద్వారా నీ జీవితంలో ఎంత నష్టపోయావో, వ్యభిచారము చేయుట ద్వారా, జారత్వము జరిగించుట ద్వారా నీ సొంత శరీరమునకు నీవే ఎంతగా హాని చేసుకున్నావో, మోసము చేయుట ద్వారా ఎంతగా నిన్ను నీవు నష్టపరుచుకున్నావో అర్థమవుతుంది. ఆ వెనుకటి భాగాన్ని నీవు చూడాలి. మన పాత జీవితము ఎంత భయంకరమైనటువంటిదో మనము తెలుసుకోవాలి. ఎందుకు దేవుని పరిశుద్ధ వాక్యాన్ని మనము చదవాలి అంటే, ఈ పరిశుద్ధ గ్రంథము దేవుడు ఎంత ఉన్నతమైనటువంటి వాడో తెలియజేస్తూ, అదే సమయంలో నీ బ్రతుకు ఎంత హీనమైనటువంటిదో కూడా తెలియజేస్తుంది. అందుకే దేవుని వాక్యము తెలియజేస్తుంది, మన నీతి కార్యములు ఎలాంటివంట, మురికి గుడ్డల వంటివి. మనకేమో మన నీతి కార్యాలు చాలా మంచివిగా కనిపిస్తాయి. దేవుని వాక్యపు వెలుగులో నిన్ను నీవు పరిశీలన చేసుకోకపోతే, నీ పరుపు ఎత్తకపోతే అన్నీ మంచిగానే కనిపిస్తాయి. అయితే దేవుని వాక్యపు వెలుగులో నీ జీవితాన్ని పరిశీలన చేసుకుంటే అసలైనటువంటి రంగు బయటపడుతుంది, అసలైనటువంటి స్థితిని నువ్వు చూడగలుగుతావు. దేవుని వాక్యమునకు మనము అన్ని వేళలా విధేయత చూపేవారిగా ఉండాలి. అన్ని విషయములలో మనము దేవునికి విధేయత చూపాలి. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. నీవు దేవునికి అన్ని విషయములలో విధేయత చూపగలవా? నీ పరుపు ఎత్తుకోగలవా? నీ రోత జీవితాన్ని, పాత జీవితాన్ని దేవుని వాక్యపు వెలుగులో చూసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలవా? ఆ యొక్క వ్యక్తి ఆ పరుపును ఎందుకు ఎత్తుకోగలిగాడంటే, ఆయన ఆ పరుపును ఎత్తుకుంటున్నటువంటి ప్రతిసారి అది ఎంత నీచమైనదిగా కనిపిస్తుందో, ఎంత అసహ్యమైనదిగా ఆయన చూస్తూ ఉన్నాడో, అంతగా ఆయన దేవుణ్ణి స్తుతించి ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఎత్తుకోగలిగాడు. లేకపోతే ఆయన సహితము ఇప్పుడు నడవగలడు కాబట్టి పరుగులు తీసి ఉంటాడు. ఎక్కడైనా కంపు వాసన వస్తుంటే కుంటోడు కూడా త్వరగా పోవాలని ప్రయత్నం చేస్తాడు. నీవు నడవలేకపోయినా పరిగెత్తాలని ప్రయత్నం చేస్తావు, ఎందుకంటే ఆ దుర్వాసనను నీవు తట్టుకోలేవు. అయితే ఆ వ్యక్తి ఆ దుర్వాసనతో కూడుకున్నటువంటి పరుపును ఎత్తుతూ ఉన్నాడు, తన భుజాల మీద పెట్టుకున్నాడు. ఎందుకంటే ప్రతిసారి ఆ వాసన వస్తున్నప్పుడు దాని పరిస్థితిని చూస్తున్నాడు. ప్రభువా, ఇంత ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి నన్ను నీవు లేవనెత్తావు, స్తోత్రాలు. ఇంత హీనమైనటువంటి స్థితిలో పడిపోయినటువంటి నన్ను చూచుటకే నీవు ఈ యొక్క బెతస్త కోనేటి దగ్గరికి వచ్చావు, స్తోత్రాలు ప్రభువా. 38 సంవత్సరముల నుండి పడిపోయి ఉంటే ఎవరూ నన్ను పట్టించుకోలేదు. అయితే ఆ స్థితిలో పడిపోయినటువంటి నన్ను చూచుటకు, లేపుటకు నీ వచ్చావు, నీకు స్తోత్రాలని దేవుణ్ణి స్తుతించి ఉంటాడు. కనుక మన జీవితంలో దేవుణ్ణి మనము ఎక్కువగా స్తుతించాలంటే మన గతము ఎలాంటిదో మనము తెలుసుకోవాలి. అందుకే పౌలు పలుమార్లు ఆయన రాసినటువంటి పత్రికలలో ఆయన అంటూ ఉన్నాడు, మీరు పూర్వమందు చీకటి అయి ఉన్నారు. మీ బ్రతుకులేంటో తెలుసా? మీరు చీకటిలో, అంధకారములో గురి లేక ఉన్నటువంటి వారు. యేసును ఎరగక ముందు మీరు ఎలాంటి వారో తెలుసా? అజ్ఞానులుగా బ్రతికేటువంటి వారు. యేసును అంగీకరించక మునుపు మీ పరిస్థితి ఏంటో తెలుసా? మీ అపరాధముల చేత, మీ పాపముల చేత చచ్చినటువంటి స్థితిలో ఉండేటువంటి వారు. యేసు ప్రభుని ఎరుగక ముందు మీరు వ్యర్థ ప్రవర్తనను అనుసరించేటువంటి వారు. ఇది మీ పరిస్థితి అని ఆయన అనేక సార్లు ఆయా సంఘాలకు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఎందుకంటే మన గత స్థితి మనము మరిచిపోతే, యేసు లేని నీ బ్రతుకు ఎంత హీనమైనదో నీవు అర్థము చేసుకోకపోతే, ఆయన ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాడో, ఆయన ఎంత ఉన్నతమైనటువంటి వాడో నీవు గ్రహించలేవు. అందుకే దేవుని వాక్యాన్ని మనము వినాలి.
దేవుని వాక్యాన్ని చదవాలి. యాకోబు రాస్తూ మొదటి అధ్యాయం 22వ వచనంలో అంటున్నాడు, మీరు వినువారు మాత్రమై ఉండక దేవుని వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండు. మీరు వినేవారిగా ఉంటే మిమ్మును మీరు మోసపుచ్చుకొంటారు. ఆయన విన్నాడు, దేవుడు ఆ యొక్క పరుపును ఎత్తుకొని నడవమని ఆయన ఆ మాటకు విధేయత చూపాడు. ఆ వాక్య ప్రకారము ఆయన ప్రవర్తించాడు. సరే, అక్కడ ఏమి జరిగింది ఆయన ఎత్తుకొనినటువంటి తరువాత అని మనము చూసినట్లయితే, యోహాను సువార్త 5వ అధ్యాయం 10-11 వచనములను మనం చదువుకుందాం. ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు, ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపు ఎత్తుకొన తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకొని నడువమని నాతో చెప్పెననెను. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, అందుకనే ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు, స్వస్థపడగోరుచున్నావా? అయితే నీ జీవితంలో రెండవదిగా వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఏమిటంటే, అన్ని పరిస్థితులలో నీవు దేవునికి విధేయత చూపగలవా? మొదటి ప్రశ్న, అన్ని విషయములలో దేవునికి నీవు విధేయత చూపగలవా? రెండవ ప్రశ్న, అన్ని పరిస్థితులలో దేవునికి నీవు విధేయత చూపగలవా? ఇప్పుడు ఆ వ్యక్తి జీవితంలో ఒక సందర్భము ఎదురైంది. ఏమిటదంటే, ఆయన తన పరుపును ఎత్తుకొని వెళ్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి యూదులు ఆయనను ప్రశ్నించారు. ఏమనంటే, విశ్రాంతి దినము గనుక నీవు ఆ పరుపును ఎలా ఎత్తుకొని వెళుతావు? విశ్రాంతి దినము ఏ పని కూడా చేయకూడదు, అయితే నీవు ఆ పరుపును ఎత్తుకొని ఎందుకు వెళుతూ ఉన్నావని ఆయన దేవుని మాటకు అవిధేయత చూపుటకు వారు ప్రేరేపిస్తూ ఉన్నారు. అయితే దేవునికి స్తోత్రం, ఆయన వారి మాటలను లక్ష్య పెట్టక ఆ పరుపును ఎత్తుకొని అలానే ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో కూడా లోకము ఎప్పుడు కూడా దేవుని వాక్యమునకు నీవు అవిధేయత చూపేటట్లే చేస్తుంది. నీ బంధువులు కావచ్చు, నీ యొక్క మిత్రులు కావచ్చు, నీ యొక్క ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఎప్పుడు కూడా వారు నీవు దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నప్పుడు నిన్ను నిరుత్సాహపరుస్తారు. దేవుని వాక్యమునకు విధేయత చూపుతూ ఉన్నప్పుడు వారు నిన్ను నిరుత్సాహపరుస్తారు. వీరు, ఆ వ్యక్తి 38 సంవత్సరముల నుండి అక్కడ పడిపోయి ఉంటే ఎప్పుడు వాని దగ్గరికి రాలేదు. వీరికి నిజంగా అతని మీద అంత ప్రేమ ఉంటే 38 సంవత్సరముల నుండి పడిపోయి ఉన్నప్పుడు వచ్చి ఆ దేవదూత నీళ్లు కదిలించినప్పుడు మొదటగా వీరిని దించి ఉండొచ్చు కదా. అప్పుడు చెయ్యరు వీళ్ళు. నీ బంధువులు, నీ మిత్రులు, నీ ఇరుగు పొరు వారు ఎప్పుడు అంతే. నీ ఆపదలో వారు నీ దగ్గరికి రారు, నీ కష్టాలలో నీ దగ్గరికి రారు, నీ శ్రమలో వారు నిన్ను చూడరు. అయితే దేవుణ్ణి నమ్ముకున్నటువంటి తర్వాత, దేవుని మందిరానికి వస్తున్నప్పుడు వారు నిన్ను ప్రశ్నిస్తారు, ఆ దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నావు? ఆ దేవుడు మన జాతి వాడు కాదు, మన దేశపు వాడు కాదు, మన కులమునకు చెందినటువంటి వాడు కాడు, ఎందుకు ఆ మందిరానికి వెళ్తున్నావు, ఎందుకు ఆ దేవుణ్ణి నమ్ముకున్నావని లోకము ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటుంది. అయితే నీ జీవితంలో గుర్తించాలి, అలాంటి ఏ ప్రశ్నలకు కూడా నీ విశ్వాస జీవితంలో నీవు నిరాశ చెందకూడదు. 38 సంవత్సరముల నుండి పడిపోయినటువంటి ఆ వ్యక్తి జీవితంలో అలాంటి ప్రశ్నలే వచ్చాయి, ఎప్పుడు వారు పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు వచ్చి విశ్రాంతి దినము చేయకూడనిది ఎలా చేస్తూ ఉన్నావని ప్రశ్నించారు. అయితే ఆయన అన్ని పరిస్థితులలో దేవునికి విధేయత చూపాడు. హల్లెలూయా. నీ బంధువుల్ని బట్టి, నీ స్నేహితులను బట్టి, నీ ఇరుగు పొరుగు వారిని బట్టి దేవునికి అవిధేయత చూపే పరిస్థితి వచ్చినా నీ ఆత్మీయ జీవితంలో నీవు అవిధేయత చూపకూడదు. నీవు గుర్తించాలి, లోకం ఎప్పుడు అంతే, నీ బంధువులు ఎప్పుడు అంతే, వారు నిన్ను నిరుత్సాహపరుస్తూనే ఉంటారు. దేవుని మందిరానికి వెళ్తూ ఉంటే ప్రశ్నిస్తారు, అడ్డుకుంటారు. ప్రార్థన చేస్తూ ఉంటే అడ్డుకుంటారు, బైబిల్ చదువుతూ ఉంటే అడ్డుకుంటారు, దేవుని కొరకు జీవిస్తూ ఉంటే అడ్డుకుంటారు. అయితే నీవు వారి యొక్క మాటలకు లొంగిపోవాల్సినటువంటి పని లేదు. వారి మాటలను బట్టి నీవు నిరుత్సాహములోనికి వెళ్లాల్సినటువంటి పని లేదు. దేవుని వాక్య ప్రకారం నీవు ముందుకు వెళ్ళిపోవాలి.
దేవునికి అన్ని విషయములలో మనం విధేయత చూపాలంటే వాక్యమును వినువారై ఉండాలి. వినువారు మాత్రమై ఉండక వాక్య ప్రకారము ప్రవర్తించు వారమై ఉండాలి. రెండవదిగా మనము దేవునికి అన్ని పరిస్థితులలో విధేయత చూపాలంటే దేవుని వాక్యము మీ అందు నిలిచి ఉండాలి. యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 2:14 యోహాన్ అంటూ ఉన్నాడు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది కనుక మీరు దుష్టుని జయించారు. దుష్టుడు మీ బంధువుల రూపంలో, మీ స్నేహితుల రూపంలో, మీ ఇరుగు పొరుగు వాని రూపంలో వస్తాడు. అయితే మీరు వారిని జయించాలంటే, దేవుని మాటకు విధేయత చూపాలంటే దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉండాలి. యేసు ప్రభువులు వారు చెప్పినటువంటి మాటలను ఆయన మరచిపోలేదు. కనుక ఆయన వారు ప్రశ్నించిన ఆ పరుపును దించివేయమని చెప్పిన ఆయన ఆ పరుపును ఎత్తుకొని ముందుకు వెళ్ళాడు. సరే, మూడవదిగా మనం దాని తర్వాత ఏం జరిగింది అని చూసినట్లయితే, యోహాను సువార్త 5:14 మనం చదువుకుందాం. అటు తర్వాత యేసు దేవాలయములో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా. మూడవ ప్రశ్న మనల్ని మనం వేసుకోవలసినటువంటిది ఏమిటంటే, దేవుడు నిన్ను స్వస్థపరిచినటువంటి తరువాత నీవు పాపము చేయకుండా జీవించగలవా? ఎందుకంటే దేవుడు నిన్ను స్వస్థపరిచినటువంటి తరువాత, దేవుడు నీ జీవితాన్ని బాగు చేసినటువంటి తరువాత తిరిగి మరలా పాపం చేస్తే మరి ఎక్కువ కీడు కలుగుతుందని యేసు ప్రభువులు వారు చెప్తున్నారు. ఎందుకని యేసు ప్రభువులు వారు ఆ పరుపు ఎత్తుకొని నడవమన్నారో తెలుసా? మరి ఎక్కువ కీడు ఎలాంటిదో ఆయనకు తెలియజేయడానికి. హల్లెలూయా. ఆ పరుపు ఎత్తినప్పుడు అది ఎంత భయంకరమైనదో, ఎంత నీచమైనదో ఆయన తెలుసుకున్నాడు. ఒకవేళ తిరిగి పాపం చేస్తే నీ జీవితంలో మరి ఎక్కువ కీడు, అంటే ఇంతకంటే ఇంకా ఎక్కువ కీడు ఉంటుందా ప్రభువా? 38 సంవత్సరముల నుండి మగ్గిపోయినటువంటి ఆ పరుపు స్థితి కంటే ఇంకా ఎక్కువ కీడు నీ జీవితంలో ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ నీవు తిరిగి పాపము చేస్తే దేవుడు నిన్ను స్వస్థపరిచాడు, బాగు చేశాడు, నీవు అడిగినటువంటి విషయములలో సహాయం చేశాడు, ఉద్యోగ విషయంలో సహాయం చేశాడు, వివాహ విషయంలో సహాయం చేశాడు, పిల్లల విషయంలో సహాయం చేశాడు, ఆర్థికమైన విషయములలో సహాయం చేశాడు, ఆరోగ్య విషయములలో సహాయం చేశాడు. అయితే ఆయన సహాయాన్ని పొందుకున్నటువంటి నీ బ్రతుకులో ఇంకా పాపములో బ్రతుకుతూ ఉంటే మరింత కీడును నీ జీవితంలో ఎదుర్కోవలసి వస్తుంది. ఆ కీడు నుండి ఎవడూ నిన్ను తప్పించలేడు. అది రెండవ మరణము, అది నరకము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తోంది నరకము ఉంది. అందులోనికి యేసును తృణీకరించినటువంటి వారందరూ కూడా పడద్రోయబడతారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరమైనటువంటి పరిస్థితి. ఆ కీడు నుండి నీవు తప్పించుకోలేవు. మరి ఎక్కువ కీడు కలిగేటువంటి ప్రమాదం ఉంది. కనుక నీ జీవితంలో పాపము చేయకుండా నీవు యేసు కొరకు బ్రతకగలవా? పరిశుద్ధంగా దేవుని కొరకు బ్రతకగలవా? ఎందుకు చాలామంది క్రైస్తవులు ఆదివారం దేవుని మందిరానికి రావడం లేదో తెలుసా? ఎందుకు చాలామంది క్రైస్తవులు దేవుని మందిరానికి రావాలా, ఈ సినిమా చూడాలా, ఈ మొబైల్ ఫోన్తో సమయాన్ని గడపాలా, స్నేహితులతో బయటికి వెళ్ళాలా అంటే ఈ ఎడమ పక్క ఉన్నటువంటి వాటికే మొగ్గు చూపుతున్నారో తెలుసా? వారి పాత జీవితము ఎంత భయంకరమైనటువంటిదో వారు అర్థం చేసుకోలేదు. లేచారు, స్వస్థత నొందుకున్నారని ముందుకు వెళ్ళిపోయారు, కానీ వారు పడిపోయినటువంటి ఆ యొక్క పరుపును ఎత్తుకొని నడవలేకపోయారు. ఎంత వారి జీవితము రోతదో, ఎంత పాతదో, ఎంత భయంకరమైనటువంటిదో వారు తెలుసుకోలేదు. అయితే ఈ వ్యక్తిలో మనం చూస్తూ ఉన్నాము, ఆయన ఆ పాత జీవితము ఎంత భయంకరమైనదో చూచాడు గనుక ఇప్పటి నుండి నేను పరిశుద్ధంగా బ్రతకాలనుకున్నాడు. అందుకే ఎవరూ చెప్పలేదు ఆయనకి దేవాలయమునకు వెళ్ళమని. యేసుప్రభు చెప్పాడా? యేసుప్రభు చెప్పలేదు, ఎవరూ చెప్పలేదు. అయితే యేసుప్రభు ఆయనను ఎక్కడ కనుగొన్నాడంటే దేవాలయములో కనుగొన్నాడు. ఆ వ్యక్తి దేవాలయంలోనికి వచ్చాడు. ఎందుకంటే
ఇంకా అంత భయంకరమైనటువంటి అపవిత్రత బ్రతుకు నాకు వద్దు. పరిశుద్ధతలో బ్రతకాలి, పవిత్రంగా బ్రతకాలి, దేవుని పరిశుద్ధ మందిరావరణంలో బ్రతకాలనుకున్నాడు, దేవాలయంలోనికి వచ్చాడు. ఒకవేళ నీ జీవితంలో ఇంకా పాత రోత బ్రతుకు వైపే మొగ్గు చూపుతూ ఉన్నావా, ఇంకా అక్కడే బ్రతుకుతూ ఉన్నావా, దేవుని పరిశుద్ధ మందిరంలోనికి రాలేనటువంటి స్థితిలో ఉన్నావా, పరుపు ఎత్తి చూడు, అది ఎంత భయంకరమైనదో నీకు తెలుస్తుంది. అది అర్థం చేసుకుంటే తప్పకుండా దేవుని పరిశుద్ధ మందిరంలోనికి నీ వస్తావు. పాపము చేయకుము అని యేసు ప్రభువులు వారు చెప్తూ ఉన్నారు. నీ జీవితంలో నీవు పాపము చేయకుండా ఉండాలంటే దానికి విరుగుడు ఏంటంటే 119వ కీర్తన 11వ వచనంలో అక్కడ కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. నీ జీవితంలో పాపము చేయకుండా పరిశుద్ధముగా బ్రతకాలి అంటే నీవు దేవుని వాక్యమును నీ హృదయంలో ఉంచుకోవాలి. 3 ప్రశ్నలకు జవాబు. మొదటి ప్రశ్న, నీవు అన్ని విషయములలో దేవునికి విధేయత చూపాలి అంటే దేవుని వాక్యాన్ని వినాలి. వినుట మాత్రమే కాదు, దేవుని వాక్య ప్రకారము ప్రవర్తించే వాణిగా ఉండాలి. అన్ని పరిస్థితులలో నీవు దేవునికి విధేయత చూపాలంటే నీవు దుష్టుని జయించాలి. నీవు దుష్టుని జయించాలంటే దేవుని వాక్యము నీయందు నిలిచి ఉండాలి. 3వదిగా, నీవు పాపము చేయకుండా యేసును వెంబడించాలంటే, నీవు పరిశుద్ధంగా దేవుని కొరకు జీవించాలి అంటే నీ హృదయములో దేవుని వాక్యాన్ని ఉంచుకోవాలి. అందుకే ఈ పరిశుద్ధ గ్రంథం, దేవుని వాక్యం ఎంత ప్రాముఖ్యమైనదో మన ఆత్మీయ జీవితాలలో మనము అర్థం చేసుకోవాలి. ఆ వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, గైకొనాలి, మనలో సమృద్ధిగా నివసింపజేసుకోవాలి. ప్రభు వాటి కృపను చూపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అవునైనా, మేము స్వస్థపరచబడాలని కోరుకుంటూ ఉన్నాం. మీరు కూడా స్వస్థపడగోరుచున్నారా అని ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే మీరు మమ్మల్ని స్వస్థపరిచినటువంటి తరువాత అన్ని విషయములలో మీకు విధేయత చూపునట్లుగా, అన్ని పరిస్థితులలో మీకు విధేయత చూపునట్లుగా మీ వాక్యమును విని ఆ వాక్య ప్రకారము ప్రవర్తించుచు, ఆ వాక్యమందు నిలుచుచు ప్రభు, ఆ వాక్యము మాలో నివసింపజేసుకొని పాపము చేయకుండా పరిశుద్ధముగా మిమ్మల్ని వెంబడించేటువంటి కృపను నాకు మా అందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమెన్. బ్రదర్ జి డేవిడ్ కరుణాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్, డేవిడ్ కరుణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarunakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org. యేసు క్రీస్తు ప్రార్థనా మందిరము ఆదివారం ఆరాధనకు ప్రేమతో ఆహ్వానించుచున్నది. రండి, ఆత్మీయ ఆరాధనలో పాల్గొనండి. ఆధ్యాత్మిక దైవ సందేశములచే దీవెనలు పొందండి మరియు ప్రభువు వల్లలో పాలు పొందండి. ఆదివారము ఆరాధన సమయము 10:30 గంటలకు, బుధవారము బైబిల్ స్టడీ సమయము 6:30 గంటలకు, శుక్రవారము ఉపవాస ప్రార్థన సమయము 6:30 గంటలకు. స్థలము యేసుక్రీస్తు ప్రార్థనా మందిరము, స్నేహ హాస్పిటల్ ఎదురుగా, ఓల్డ్ మెటర్నిటీ హాస్పిటల్ దగ్గర, తిరుపతి. వివరములకు 9440004639393.